ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022 లోగోను ఎవరు ఆవిష్కరించారు? ఏ నితిన్ గడ్కరీ, బి అనురాగ్ ఠాగూర్, సి నరేంద్ర మోదీ, డి పీయూష్ గోయల్? సరైన సమాధానం బి అనురాగ్ ఠాగూర్. కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ మే 5న లక్నోలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022 లోగో, జెర్సీ, మస్కట్, టార్చ్ మరియు గీతాన్ని ఆవిష్కరించారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 3వ ఎడిషన్ మే 23 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మొదటి ప్రశ్న. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయల పర్యావరణ పరిహారాన్ని విధించింది? ఏ మహారాష్ట్ర, బి కేరళ, సి బీహార్, డి మధ్యప్రదేశ్? సరైన సమాధానం సి బీహార్. ఘన ద్రవరూప వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బీహార్ రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయల పర్యావరణ పరిహారాన్ని విధించింది. ఈ 4,000 కోట్ల రూపాయలను 2 నెలల వ్యవధిలోనే జమ చేయాలని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. రెండో ప్రశ్న. షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఏ గుజరాత్, బి మహారాష్ట్ర, సి గోవా, డి ఢిల్లీ? సరైన సమాధానం సి గోవా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని 8 సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం మే 4 మరియు 5 తేదీల్లో గోవాలో జరిగింది. ఎస్సీఓ అపెక్స్ సమావేశం జులైలో న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి కూడా పాల్గొన్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్లో పర్యటించిన తొలి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. మూడో ప్రశ్న. భారతదేశం ఏ సంవత్సరంలో సొంతంగా ఉష్ణ సూచికను ప్రారంభించనుంది? ఏ 2023, బి 2024, సి 2025, డి 2026? సరైన సమాధానం బి 2024. వేడి ప్రభావాన్ని లెక్కించడానికి మరియు హీట్ వేవ్ హెచ్చరికలను రూపొందించడానికి భారతదేశం 2024లో సొంతంగా ఉష్ణ సూచికను ప్రారంభించనుంది. ఇది గాలి, ఉష్ణోగ్రత, తేమ వంటి వాటిని సులువుగా అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది. నాలుగో ప్రశ్న. భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? ఏ ఎయిర్ మార్షల్ సురేంద్ర సిన్హా, బి ఎయిర్ మార్షల్ అజయ్ చౌదరి, సి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్, డి ఎయిర్ మార్షల్ మహేష్ కపూర్? సరైన సమాధానం సి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. వైమానిక దళం ఆధునీకరణ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. ఇంతకు ముందు అశుతోష్ దీక్షిత్ గాంధీనగర్ లోని సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ లో సీనియర్ వైమానిక దళాధికారిగా పనిచేశారు. అతను 1986 సంవత్సరంలో భారత వైమానిక దళంలో చేరారు. ఐదో ప్రశ్న. ప్రపంచంలోని మొట్టమొదటి రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ వ్యాక్సిన్ ఎవరి కోసం ఆమోదించబడింది? ఏ వయోజనులు, బి పిల్లలు, సి వృద్ధులు, డి ఆస్మా బాధితులు? సరైన సమాధానం సి వృద్ధులు. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వృద్ధుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ వ్యాక్సిన్ ను ఆమోదించింది. ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆమోదం అవసరం. ఆరో ప్రశ్న. భారతదేశంలో ఇటీవల టెలికాం లైసెన్స్ పొందిన కంపెనీ ఏది? ఏ జూమ్, బి మెటా, సి టెస్లా, డి రైల్టెల్? సరైన సమాధానం ఏ జూమ్. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ భారత టెలికాం డిపార్ట్మెంట్ నుండి దేశవ్యాప్తంగా టెలికాం లైసెన్స్ ను పొందింది. ఈ కంపెనీ ఇప్పుడు దేశంలోని ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు టెలిఫోన్ సేవలను అందించనుంది. జూమ్ అనేది వీడియో కాన్ఫరెన్సింగ్ ఆధారంగా పనిచేసే అమెరికన్ కంపెనీ. ఏడో ప్రశ్న. ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ దేనిని ఏర్పాటు చేసింది? ఏ ట్రైన్ అప్ రూమ్, బి ఈజ్ మేకింగ్, సి రైల్వేర్, డి రైల్ వార్ రూమ్? సరైన సమాధానం డి రైల్ వార్ రూమ్.
ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ రైల్ వార్ రూమ్ ని ఏర్పాటు చేసింది. ఇది అత్యాధునిక సమాచార సౌకర్యాలతో 24 గంటలు పనిచేసే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. 8వ ప్రశ్న. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకు తో G20 టెక్ స్ప్రింట్ ని ప్రారంభించింది? ఏ వరల్డ్ బ్యాంక్, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, డి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్? సరైన సమాధానం ది బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ గ్లోబల్ టెక్ కాంపిటీషన్ G20 టెక్ స్ప్రింట్ ని ప్రారంభించాయి. 2023 నాటికి టెక్ స్ప్రింట్ సరిహద్దు చెల్లింపుల కోసం కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఈ గ్లోబల్ టెక్ కాంపిటీషన్ జూన్ 4 వరకు ప్రపంచ నలుమూలల నుంచి డెవలపర్లకు అందుబాటులో ఉంటుంది. 9వ ప్రశ్న. భారతదేశంతో సివివి రహిత చెల్లింపులను ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఏ పేపాల్, బి మాస్టర్ కార్డ్, సి రోజర్ పే, డి వీసా? సరైన సమాధానం డి వీసా. వీసా భారతదేశంతో సివివి రహిత చెల్లింపులను ప్రారంభించింది. ఇది సివివి నెంబర్ అవసరం లేకుండా ఆన్లైన్ చెల్లింపులను చేయడానికి వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ఈ సదుపాయం టోకనైజ్డ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై వర్తిస్తుంది. ఇక ఆఖరిగా 10వ ప్రశ్న, దీనికి సమాధానం మీరే కామెంట్ చేయాలి. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం 1000 మంది భారతీయ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వనున్న దేశం ఏది? ఏ రష్యా, బి చైనా, సి జపాన్, డి ఫ్రాన్స్? సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రం గూగుల్ సెర్చ్ చేయకుండా ఇప్పుడే మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. రేపటి కరెంట్ అఫైర్స్ లో దీనికి సమాధానం నేను చెబుతాను.